జీడిపి యావరేజ్ ఏంటమ్మా? 5 లక్షల కోట్లు మీరు ఇర్రెగ్యులర్ గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా తీసుకొచ్చి ఖర్చు పెట్టినాక మీరు అప్పు చేసి పప్పు కూడా మన తెలుగు సామెత ఉంది కదా, అట్లా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే బెంజ్ కార్లు తిరగచ్చు, దాని ఏమైంది జీఎస్టీ పెరగకపోతే ఏమైంది? 5 కోట్లు ఖర్చు పెట్టాక ఈ 5 కోట్లు ఎట్లా, ఈ 5 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెచ్చారని ఆర్బీఐ అడుగుతుంది. ఒక తెలంగాణ అడిగిందా, పంజాబ్ అడిగింది, రాజస్థాన్ అడిగింది, పక్కన ఆంధ్రప్రదేశ్ అడిగింది, ప్రతి వాడికి కూడా అదే రూల్ ఉండదు. అంటే నువ్వు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్లు క్రియేట్ చేసి లోన్లు తెచ్చుకోవడం కరెక్ట్ కాదు, అది ఎఫ్ఆర్బిఎం లిమిట్ లోకి వస్తుందని ఆ రూలు 2003లో ఎఫ్ఆర్బిఎం లీడ్ అనేటువంటి చట్టం, ఎఫ్ఆర్బిఎం యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తుంది, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. వీళ్ళు ఎడాపెడా కార్పొరేషన్ క్రియేట్ చేసి అడ్డగోలు అప్పు చేస్తే పప్పు కూడా తినచ్చు, బిర్యానీ తినచ్చు, బెంజీ కార్లు కూడా తినచ్చు. క్వశ్చన్ ఏంటంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ తెచ్చిన అప్పు? మరి ఒకవేళ ప్రొడక్టివ్ అసెట్స్ మీద ఖర్చు పెట్టి మీకు 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో రిటర్న్స్ రావడం మొదలు పెడితే మనందరం అప్రిషియేట్ చేయొచ్చు. ఏ గవర్నమెంట్ అయినా డెవలప్మెంట్ లాంటివి చేస్తుందండి. కొన్ని పథకాలు మనమైనా మెచ్చుకోవాల్సింది, నీతి ఆయోగ్ కూడా మెచ్చుకుంది. అందులో ఉన్న అవినీతి గురించి ప్రశ్నిస్తున్నాం మనం. 2 లక్షల కోట్లు పెట్టి 120 వేల కోట్లు పెట్టుబడితో పాపం అప్పు ఎక్కువ తెచ్చి నువ్వు కాళేశ్వరం కడితివి. 2 ఏళ్ల నుంచి నీళ్లు ఎవరికి ఇవ్వడానికి అవకాశం లేకుండా ఈ వరస పెట్టి వర్షాలు కుంటలు బావులు తేగాయి. అది నువ్వు లిఫ్ట్ చేస్తే 3 వేల కోట్ల బకాయిలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కట్టకపోతుంది. ఈ రోజున పరిస్థితి అంటే మొత్తానికి మొత్తం మోటార్లు మొత్తం మునిగిపోయి కాళేశ్వరం అవసరం లేకుండా మనకు కనపడకూడదు, అంతర్ధానం అయిపోయింది. అది ఎప్పుడు తీస్తారో, 600 కోట్లు 800 కోట్లు మాకు ఇది అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు అయిందా కాలేదా? అసలు మీరు 120 వేల కోట్ల పెట్టుబడితో ఈ రోజు అప్పు తీసుకొస్తే మీకు రిటర్న్స్ రావడం అయితే ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక మొదటి సంవత్సరానికి 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు రావాలి కదండి. ఆ అవసరమే లేకుండా కాళేశ్వరంలో మీరు నీళ్లు నిల్వ చేసి పెట్టుకుంటారు 2 ఏళ్ల నుంచి ఒక సీఎం ఫామ్ హౌస్ గా తప్ప ఏది పారదా? సరే అట్లా పక్కకు పెడదాం. నేనేమంటే ఎస్ జీడిపి చూద్దాం, జిఎస్డిపి చూద్దాం, క్యాలిక్యులేషన్స్ అని ఓ బ్రహ్మాండంగానే దేశ స్థాయిలో పెట్టుకుందాం. అట్లా ఉంటే అది యావరేజ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడు ఇప్పుడు ఏమట్లుంటదంటే చీఫ్ మినిస్టర్ ఉండే జీతానికి మీ నాకు వచ్చే పెన్షన్ కూడా యావరేజ్ తీస్తారు. మొత్తం సర్వీస్ గుడ్స్ ప్రొడ్యూస్డ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత, ఇంపోర్ట్స్ ఎంత, ఎక్స్పోర్ట్స్ ఎంత, ఇవన్నీ కలిపి ఒక యావరేజ్ మీద వచ్చేటువంటి జిఎస్డిపి ఈ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే ఎవ్రీబడీస్ యావరేజ్. అది మీ జీతం నా జీతం, మొక్కజొన్న కంకులు అమ్ముకునే వాడి జీతం కూడా అందులో యావరేజ్ తీస్తారు. వాడికి ఇప్పుడు 2,74,000 మొక్కజొన్న కంకులు అమ్మే అమ్మేవాడికి వస్తుందా అండి? రాదు కదా. ఎట్లా వస్తుంది? ఇట్స్ ఏ ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారం ఈ రాష్ట్రంలో జీఎస్డిపి పెరిగితే సంతోషం కాదనట్లే. కానీ ఎక్కడ పెట్టావు? ప్రొడక్టివ్ అసెట్స్ ఏవి, ఎక్కడి నుంచి రిటర్న్స్ వస్తున్నాయి, ఈ అప్పులు ఎక్కడ పోయినాయి అనేది ప్రశ్న. ఇది కాకుండా పోనీ ఎలక్షన్ ఎవరికైనా దొరుకుతాడా? ప్రధానమంత్రిని తిడితివి, గవర్నర్ తిడితివి, అధికారులు రివ్యూ చేయవా? ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా, అయోధ్య రెడ్డి గారు అన్నట్టుగా అందుబాటులో లేని ముఖ్యమంత్రి ఏంటండి? ప్రగతి భవన్లో ఉంటాడు, ఇవాడికి దొరకనే దొరకడు. రాజులన్నా గంట కొడితే బయటకు వచ్చేవాడు, నిజామనాబు వెనకటికి అనేవాడు, గంట ఉండేది గట్టి కొడితే గంట నవాబు కూడా బయటకు వచ్చేవాడు. ఇక ఈ నవాబు రాడు కదా. సో ఈ రకమైన అడ్మినిస్ట్రేషన్ పరిపాలన దేశవ్యాప్తంగా ఎక్కడైనా చూసామా? విచిత్రంగా ఉంది ఇది. అట్లాంటప్పుడు సామాన్యుడు అనుకుంటాడు ఎవరు దొరుకుతారు? పాపం ఏదైనా మంత్రి సరిపోదా అంటే ఆయనకు అధికారం లేదు, ఎమ్మెల్యే సరిపోదా అంటే ఆయన పాపం కబ్జాలో బిజీ ఉన్నాడు. ఎవరికి పోయి చెప్పుకోవాలి? అధికారులు భయపడుతున్నారు, సీఎం చెప్పకుండా ఏం చేయలేరు. మొత్తం వ్యవస్థ నిర్వీర్యమైపోయి నిశ్చేష్టంగా ఉన్న సందర్భం లోపల కనీసం ప్రోయాక్టివ్ గా ఉంది కదా గవర్నర్. ఆమె దగ్గర పిటిషన్స్ పోతే ఆమె ఆర్డర్స్ ఇస్తుందా? ఆమె దాన్ని సంబంధిత శాఖలకు రిఫర్ చేస్తుంది. నేను బాబు ఈ కాగితం ఇచ్చాడు ఆయన చూడు, ఆమె అవకాశం ఉంటే హెల్ప్ చేయమని రాస్తారు తప్ప ఆమె డైరెక్ట్ ఆర్డర్స్ లేదు. కాబట్టి ఆమె కూడా గెలవడానికి వీల్లేదు. మా కాన్స్టిట్యూషన్ కు గొప్ప ప్రమాదం వచ్చిందంటే ఆమె చెప్తుంటే, నేను సోషల్ వర్కరు, నేను మహిళను, ఆయన కూడా పవర్ఫుల్ గవర్నరు, నేను ప్రజలలో ఉంటా, ప్రజలు అమాయకమైతాను. అసలు ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ కన్వెన్షన్ ఏంటంటే, మీరు చేస్తున్న అడ్మినిస్ట్రేషన్ లో ప్రతి 15 రోజులకు నెలకు ఒకసారి అమ్మా ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరగట్లేదు, ఇదిగో మా ఆదాయం, ఇది మా ఖర్చు, ఇది అని బ్రీఫింగ్ చేయాలి చీఫ్ మినిస్టర్ అనేవాడు గవర్నర్ దగ్గర పోయి. మధ్యకాలంలో పోనీ పొక్కపోతే అసలు నీ అధికారే కూడా చీఫ్ సెక్రటరీ పోలీస్ అటెండ్ కాడే. ఇంతకంటే అసలు కాన్స్టిట్యూషన్ క్రైసిస్ ఏముంటది? ఆమె ఓపిక ఎక్కువ ఉంది. ఏం మరి చెన్నారెడ్డి లాంటి వాడైతే జయలలితను ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇచ్చాడు, ఆ కేసులోనే జైలు పోయి ఆఖరికి ఆమె చనిపోయిన పరిస్థితి వచ్చింది అక్కడ ఆ గవర్నర్ ఇచ్చిన ప్రాసిక్యూషన్ పర్మిషన్ లో. ఈయనకు ప్రాసిక్యూషన్ పర్మిషన్ ఇవ్వడానికి రోజు పిటిషన్ ఉంది అక్కడ. మొన్న పెట్టే మహిళా దర్బార్లోనే 300 మంది పిటిషన్ పెట్టారు, లా అండ్ ఆర్డర్ లో మాకు నష్టం జరిగింది, మాకు రియల్ ఎస్టేట్ లో నష్టం జరిగింది, ఇది తప్పు ఇది ఒప్పు అని. ఏ కేసు ఒక్కటి పికప్ చేసుకుంటే ఆమె యాక్షన్ ప్రపోజ్ చేయొచ్చు. ఎవరి మీద? పోలీస్ మీద చేయొచ్చు, నీ మీద కూడా చేయొచ్చు. సెక్షన్ 8 వాడుకోదలుచుకుంటే వాడుకోమని అనట్లే. ఆమెకున్న అధికారం అట్లాంటిది. కానీ ఆమె నేను గవర్నమెంట్ పద్ధతి ప్రకారమే ఎలక్ట్ ఏంటంటే ఎలక్టెడ్ గవర్నమెంట్ యొక్క నామ్స్ ప్రకారం వాడిని ఫంక్షన్ చేయనిస్తా,